భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎమ్మెల్యే హరిప్రియతో కలిసి కరోనా బాధితులను పరామర్శించారు ఎంపీ కవిత. ఇల్లందు నియోజకవర్గ పరిధిలోని మామిడి గుండాల లచ్చగూడెం గ్రామాల్లో పర్యటించిన ఆమె కోవిడ్ పేషెంట్లతో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. అనంతరం బాధిత కుటుంబాలకు కూరగాయలు కోడిగుడ్లను పంపిణీ చేశారు. అందులో భాగంగానే ఇవాళ బయ్యారం దాదాపు ఒక 5 గ్రామ పంచాయతీలు ప్రతి ఒక్క కోవిడ్ పేషెంట్ ప్రతి ఇంటికి కూడా వాళ్ళ మందలించి వాళ్ళకు భరోసా కల్పించి వాళ్ళకు కావలసిన సరుకులు వస్తువులు పంపిణీ చేయడం జరిగింది. అంతేకాకుండా ఎక్కడ అవసరం ఉంటే సంబంధించిన డిపార్ట్మెంట్ శాఖ అధికారులు కూడా మాతో ఉన్నారు. డాక్టర్స్ కూడా వచ్చిండ్రు. ఏ పేషెంట్కైనా ఆక్సిజన్ 90 below 293 below వచ్చినా ఇమీడియట్గా అటు మహబాద్ ఏరియా ఆసుపత్రికి కానీ లేకపోతే ఇక్కడ దగ్గరలో ఉంటే భద్రాచలంకైనా ఖమ్మంకైనా ఇమీడియట్గా ప్రభుత్వము అంటే గార్లలో ఆక్సిజన్ బెడ్లు ఏర్పాటు చేసిండ్రు. ఇక్కడ వైటీసీలో కూడా ఏర్పాటు చేసిన విషయం ఎంత తెలిసిందే. ఎక్కడికి ఏ లోటుపాట్లు కలగకుండా ఏ ఇబ్బంది కలగకుండా వాళ్ళందరినీ చూసుకోవాలని చెప్పి ఆశా వర్కర్లకు ఏఎన్ఎంలకు సంబంధించిన డాక్టర్లకు అధికారులు కూడా ఎప్పటికప్పుడు సూచిస్తా ఉన్నా అందులో భాగంగా అందరికీ వాళ్ళు చేయడం జరిగింది. నిజంగా అంటే ప్రజలందరికీ ఒకటే విషయం, అందరూ కూడా గత కోవిడ్తో పోల్చుకుంటే ఈ సెకండ్ వేవ్లో లాస్ట్ టైం కోవిడ్ వేవ్లో మనం మాస్కులు వేసుకోండి శానిటైజర్లు మెయింటైన్ అని చెప్పుకున్నాం, కానీ ఈసారి ప్రజలు కూడా కొంచెం పాల్గొన్న మా సోదరమణి ఎమ్మెల్యే హరిప్రియ గారు, అన్న రాయనరన్న గారు, మళ్ళీ పోతే మున్సిపల్ చైర్మన్ గారు, జడ్పిటిస్ గారు, కౌన్సిలర్లు, ఎంపీటీసీలు అందరికీ కూడా మనస్ఫూర్తి నా యొక్క నమస్కారం తెలియపరుస్తా ఉన్నా. నాకు కరోనా వచ్చిన తర్వాత చాలాసార్లు ప్రతిరోజు సోషల్ మీడియాలు చూస్తూ ఉన్నా ఎమ్మెల్యే హరిప్రియ గారు చాలా ఉత్సాహంగా ప్రతి గ్రామము ప్రతి గూడము ప్రతి తండా కూడా ఒక ఊరికి 20 మంది వచ్చినా 50 మంది వచ్చినా వాళ్ళ ఇంటికి వెళ్ళి మేమున్నాం మీ ఎమ్మటి కేసీఆర్ గారి ప్రభుత్వం మీ వెంటే ఉంది, మీకు మందులు కావాలా, మీకు ఆరోగ్యం ఎలా ఉందని బాగోలు కనుక్కుంటూ వారికి నిత్య అవసర వస్తువులన్నీ కూడా గత 20 రోజుల నుంచి వారు ప్రతిరోజు కార్యక్రమం చేస్తూ ఉన్నారు. వారికి ఈ వార్త కూడా నేను ఎప్పటికో మాట్లాడుతూ ఉన్నా ఎలా ఉంది ఏంటంటే లేదు, కేసీఆర్ గారు లాక్డౌన్ పెట్టిన తర్వాత చాలా వరకు తగ్గుముఖం పట్టింది, కానీ ఇంకా ఒక 15 రోజుల్లో దాదాపు తగ్గుముఖం పట్టొచ్చు అని చెప్పేసి ఎప్పటికెప్పుడు నాకు సమాచారం ఇస్తూ ఉన్నారు. ఇల్లందు నియోజకవర్గంలో ప్రతి ఒక్క మన సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ జడ్పీటీసీ అందరూ కూడా ఎమ్మెల్యే గారి యొక్క నాయకత్వంలో వాళ్ళ కేసీఆర్ గారి యొక్క ఆశీస్సులతో ప్రతి ఒక్క పేషెంట్ కోవిడ్ పేషెంట్ కూడా మేమున్నాము మీ వెంటే మీకు ఏ ఇబ్బంది కలగకుండా అన్నీ మేము చూసుకుంటామని ధైర్యం నింపుతున్నాం. మన ఇక్కడ ఉన్న అందరూ ప్రజాప్రతినిధులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియపరుస్తూ